फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो ने लाइक चाहिए अदे विधा मैं चैनल ने सब्सक्राइब चाहिए दिन पक्न बेल आइकन में टैप से आल पैन टैप आल नोटिफिकेशन अदे विधा किंद कमेंट सेक्शन लो दिस वीडियो इज ऑसम टाइप चाहिए फ्रेंड्स। सो हाई फ्रेंड्स ना पेर गणेश चुस्तर के यूट्यूब चैनल फ्रेंड्स इकते मैं प्रति फोन पे गूगल पे అలాంటి అన్ని యూపీఐ యాప్స్ ని అయితే యూజ్ అనే చేస్తుంటాం। అలాంటప్పుడు అప్పుడప్పుడు మన దగ్గర ఏటీఎం కార్డు లేదు అనుకోండి, అలాంటప్పుడు మనం యూపీఐ పిన్ ని క్రియేట్ చేసుకోవచ్చా అంటే అసలు పాజిబుల్ కావడం జరగదు కదా। అలాంటప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త అప్డేట్ ని ఎన్పిసిఐ త్రూ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట। దీని ద్వారా ఇప్పుడు మన దగ్గర ఆధార్ కార్డు నంబర్ ఉంటే చాలన్నమాట, డైరెక్ట్ గా మనకు సంబంధించిన యూపీఐ ఐడిని మనము మర్చిపోయినట్లయితే క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త అకౌంట్ ఉన్నా క్రియేట్ చేసుకోవచ్చు। చాలా అద్భుతమైన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట। ఇకపోతే మీరు అడగొచ్చు ఎన్ని బ్యాంక్స్ వచ్చాయి, ఇకపోతే మీరు అడగొచ్చు సార్ ఎన్ని బ్యాంక్స్ వచ్చాయని। ప్రతి ఒక్క బ్యాంక్స్ కి అయితే ప్రెజెంట్ అయితే ఎలిజిబుల్ ఉందన్నమాట। మీ దగ్గర HDFC ఉన్నా, SBI ఉన్నా, యూనియన్ బ్యాంక్ ఉన్నా, ఏ బ్యాంక్ ఉన్నా ప్రతి ఒక్క బ్యాంక్ అయితే ఆధార్ యూపీఐ తో అనుసంధానం అయితే చేయడం జరిగిందన్నమాట। ఇకపోతే నేను లైవ్ లో ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి చూపిస్తాను, పైగా ఆధార్ కార్డ్ తోనే। మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి। దీంతో పాటుగా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మాక్సిమం వీడియో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్। ఇకపోతే మనకు ఆల్ బ్యాంక్స్ కి అయితే ఎన్పిసిఐ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట। మీరు ఏ బ్యాంక్ అయినా సరే ఈజీగా మీ దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా లేకున్నా మీరు డైరెక్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ తోనే మీకు సంబంధించిన యూపీఐ అకౌంట్ ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। ఇకపోతే నేను లైవ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి। ముందుగా మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్ లో భీమ్ అప్లికేషన్ యొక్క అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి ఇది కూడా యూపీఐ అప్లికేషనే కాకపోతే మీకు చూపించడానికి లైక్ దిస్ మీరు ఫోన్ పే గూగుల్ పే లాంటి ఎలా యూజ్ చేస్తారో దీన్ని కూడా ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషనే, ఇది భీమ్ అప్లికేషన్, దీంట్లో అయితే మీకు చూపిస్తాను సింపుల్గా। మీరు అప్లికేషన్ని కింద నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి। ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది। అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోమంటుంది, సింపుల్గా మనకు కావాల్సింది ఇంగ్లీష్ కాబట్టి సింపుల్గా మీరు ఇంగ్లీష్ని చూస్తేనే చేసుకోండి। చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు ఇక్కడ మీకు ప్రొసీడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట। సింపుల్గా మీరు ప్రొసీడ్ ఉన్న ఇక్కడనే చేసుకోండి, ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు ఈ విధంగా గ్రాండెడ్గా అలో అయితే చేసుకోండి। అలో చేసుకున్న తర్వాత లైక్ దిస్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే బ్యాంక్లో లింకప్ అయ్యి ఉందో ఆ ఆధార్ కార్డుతో ఆ నెంబర్ని ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి సింపుల్గా। ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ వస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్గా అది వెరిఫై కూడా చేసుకుంటుంది అనమాట। ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఓటీపీ రావడం జరిగింది, ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ కూడా కావడం జరిగింది అనమాట। అలాంటప్పుడు ఇక్కడ మనకు సంబంధించిన ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది అనమాట। అలాంటప్పుడు మీకు నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోండి, నేను లైక్ దిస్ ఏదో ఒక పాస్వర్డ్ని రెండు సార్లు సెటప్ అయితే చేసుకోవడం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి। ఈ బాక్స్లో మాత్రమే మీరు పాస్వర్డ్ని సెటప్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట। ఇక్కడ చూసుకోవచ్చు నేను పాస్వర్డ్ అయితే సెటప్ చేసుకోవడం జరిగింది, దాని తర్వాత సింపుల్గా నేను డన్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది అనమాట। క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయమంటుంది అనమాట। అలాంటప్పుడు దీంట్లో చూసుకోవచ్చు ఒకటి రెండు కాదు, మనకు ప్రతి ఒక్క బ్యాంక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి సర్చ్ చేసి చూసుకోవచ్చు। ప్రతి ఒక్క బ్యాంక్కి మనకు ఆధార్ యూపీఐ లింక్ అయితే రావడం జరిగింది, లైక్ దిస్ మీ దగ్గర ఎలాంటి బ్యాంక్ ఉన్నా పర్లేదు, ఏ బ్యాంక్ ఉన్నా పర్లేదు అనమాట, లైక్ దిస్ అది ఏపీజీబీ బ్యాంక్ అయినా పర్లేదు, ప్రతి ఒక్కరికి అయితే ఈ ఆప్షన్ అయితే రావడం జరిగింది, లైక్ దిస్ నా దగ్గర HDFC బ్యాంక్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా। అలాంటప్పుడు నేను HDFC బ్యాంక్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోవడం జరిగింది, చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా నేను క్లిక్ పైన క్లిక్ చేసుకోవడం జరిగింది, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అయితే రావడం జరుగుతున్నాడు। అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటాయో దాని నుంచి మీకు సంబంధించిన అకౌంట్ని చూస్ అయితే చేసుకోండి, నేను ఇక్కడ నుంచి అకౌంట్ అయితే చూస్ చేసుకున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇకపోతే ఇది నా యొక్క అకౌంట్ అనమాట, అలాంటప్పుడు సింపుల్గా నేను దీని ఇక్కడే చేసుకోవడం జరిగింది। ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఏదైనా ఓటీపీస్ లాంటివి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇదే తీసుకుంటుంది, థెరాఫ్టర్ చూసుకోవచ్చు సింపుల్గా మీకు ప్రొసీడ్ చేయమంటుంది అనమాట। సింపుల్గా మీరు ప్రొసీడ్ ఉన్న ఇక్కడే చేసుకోండి, దాని తర్వాత అనేబుల్ నో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట, యూపీఐ లైట్ మీరు యాక్సెప్ట్ చేస్తారంటే మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట। సింపుల్గా మీరు ఇలా కూడా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన అకౌంట్ అయితే యాడ్ అవ్వడం జరిగింది, యాడ్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన HDFC బ్యాంక్లో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఫర్గెట్ యూపీఐ పిన్ ఆప్షన్ నేను కొట్టడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆధార్కి సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట। ఇంతకుముందు మనకు ఓన్లీ ఫర్ డెబిట్ కార్డ్ మాత్రమే ఉంటుండే, ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ రావడం జరిగింది, జస్ట్ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెప్ట్ నాకు ఇక్కడనే చేసుకొని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, మీరు యూపీఐ
అయిపోయిన పిన్ ని మీరు సెటప్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంత సూపర్ గా ఈ ఆప్షన్ అయితే ప్రజెంట్ రావడం జరిగింది అన్నమాట. ఇలా మీకు సంబంధించిన యూపీఐ యాప్ ని మీరు లైక్ దిస్ ఫోన్ పే లో కావచ్చు, లైక్ దిస్ గూగుల్ పే లో కావచ్చు, పేటిఎం లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇది ఈజీగా ఇలా మీ యొక్క ఆధార్ కార్డ్ తోనే ఈజీగా మీరు మీకు సంబంధించిన యూపీఐ పిన్ ని సెటప్ చేసుకుని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.